అండి, నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రీన్ బ్లాగ్స్ అండి. ఇవాళ స్పెషల్ ఏంటంటే మీల్ మేకర్ అండి. ఇది ఓ పావు గంట నానబెట్టి ఒక కప్పు తీసుకున్నాను. వీటిని ఈరోజు మనం బిర్యానీ చేసుకుందాం. ఇలా సర్లే వీటిని ఇలా వాటర్ అంతా పిండేసి వాటర్ లేకుండా ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చాలా బాగుంటుందండి మీల్ మేకర్, మంచి టేస్ట్, మంచి అరోమా ఉంటుంది. థ్యాంక్ యూ అండి ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసినందుకు. మీ అందరికీ ఇంకా నన్ను సపోర్ట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోస్ చూడకపోతే చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనున్న బెల్ని ట్యాప్ చేయండి, ఆ పక్కనే ఆల్ అనే ఆప్షన్ కూడా నొక్కేయండి. మీకు మరిన్ని వీడియోస్, నేను చేసే ప్రతి వీడియో మీరు చూడవచ్చు. ఈ విధంగా అన్నీ వాటర్ తీసేసుకున్నానండి. ఇందులో క్యారెట్ ముక్కలు, అలాగే కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, క్యాప్సికం చిన్న ముక్కలు చేసుకున్నాను ఇది, అలాగే పచ్చిమిర్చి అల్లము పేస్ట్ అండి ఇది కాస్త, ఇందులో గరం మసాలా టీ స్పూను, అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూను, అలాగే కమ్మని వెన్న పెరుగు ఇది 1 కప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, అలాగే ధనియాల పొడి, అలాగే పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇది గట్టిగా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే 50 గ్రాముల వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. దీన్నే సోయా చంక్స్ అంటారు. లైటింగ్గా ఇందులో 1 టీ స్పూన్ వేసామండి. ఇంకా ఇంతకన్నా ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు. ఇది మ్యారినేట్ చేసి 1 పావు గంట 1/2 గంట సేపు పక్కన పెట్టేద్దాం. ఇందులో అలాగే 1/2 నిమ్మచెక్క రసం వేయాలండి. తీసేసి ఖచ్చితంగా 1/4 గంట మ్యారినేట్ అయ్యి ఉండాలి. తర్వాత అడుగు మందంగా ఉన్న గిన్నె ఒకటి తీసుకొని రైస్ రెడీ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇలాంటివి మందపాటి గిన్నె ఒకటి పెట్టుకొని కాస్త నెయ్యి అయితే వేసుకుందాం. అలాగే ఇంకాస్త నూనె. రెండు యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, 1 మరాఠీ మొగ్గ, 4-5 లవంగాలు, 1 బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి.
షాజీరా లేదు, కాస్త షాజీరా. ఇది వేగిన తర్వాత ఉల్లిపాయ సన్నగా తరిగి వేయాలి. ఈ ఉల్లిపాయ మంచి గోల్డెన్ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాను, దయచేసి చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్లాగా అనుకుని ట్రీట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో. దయచేసి ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా దయచేసి చూడండి. నాలాంటి వాళ్ళు ఎంతోమంది కష్టపడుతున్నారు. ఇది బాగా మంచి గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంచి గోల్డెన్ రంగు వచ్చిందండి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేస్తుంది, అంటే ఫ్రెష్గా చేసింది అయితేనే వేయండి, చాలా మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ సోయా చంక్స్ని, మిశ్రమాన్ని ఇందులోకి వేసి బాగా వేయించుకొని 5-6 నిమిషాలు కుక్ చేసుకోవాలి. కాస్త వాటర్ అయితే వేసుకున్నాం, 50 గ్రాములు వాటర్ అయితే వేసుకోవాలి, అప్పుడే మంచిగా కుక్ అవుతుంది. మళ్ళీ ఎక్కువ వాటర్ వేస్తే కిందంతా మంద మందంగా ఉంటుంది, బిర్యానీ కింద మసాలా అంతా. ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. వెజిటేరియన్స్కి అండి ఇది, నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మంచి రైతాతో తింటే చిల్ చిల్గా ఉంటుంది. 50 గ్రాములు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం. మనం వేసిన మసాలా అంతా కూడా ఈ సోయా చంక్స్ లాగేసుకొని మంచిగా మంచి టేస్ట్ అనేది మనకి ఇస్తుంది. ఇది కాసేపు కుక్ అవనిద్దాము. చూసారా ఇది ఉడికిపోయింది, కొంచెం గ్రేవీ కూడా వచ్చింది. ఇది తీసి పక్కన ఉంచుకున్నాము. అలాగే మందపాటి గిన్నె ఒకటి పెట్టుకొని అందులో 2 లీటర్ల నీళ్ళు వేసేసుకొని, ఇప్పుడైతే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, బిర్యానీ ఆకు ఒకటి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, అలాగే షాజీరా కొద్దిగా, అలాగే 1 లవంగం. నేను ఒక సైలెంట్ వాళ్ళ. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఇది బాగా కుక్ అవ్వాలి. ఈలోపు ఒక 3/4 గంట నేను బాస్మతి రైస్ 1 కప్పు నానబెట్టి పెట్టుకున్నాను, ఇందులో ఉడికించుకోవాలి. మనం నానబెట్టుకున్న బియ్యము ఈ విధంగా తెల్లేటప్పుడు వేయాలి. ఇది 70% కంపల్సరీ కుక్ అవ్వాలి. ఓ పలుకు వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. 1/2 నిమ్మచెక్క రసం పిండుకుందాం, ఎందుకంటే బాస్మతి రైస్ స్ట్రక్చరు ఫ్లేవరు అలాగే ఉంటుందండి. ఇదంతా కూడా కుక్ అవ్వాలి. ఇంకా చూడండి 50% ఉడికింది, ఇంకా ఉడకాలి. హై ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. దమ్ చేసుకోవాలి. అందులో ఉన్న ఆ వాటర్కి ఆ మసాలాకి కరెక్ట్గా సరిపోవాలి మసాలా. బ్రౌన్ ఆనియన్స్,
అవండి అజయ్ నిమిషం పైన లేయరు ఇలా బ్రౌన్ ఆనియన్స్తో అలాగే కొత్తిమీర పుదీనా ఫుడ్ కలరు మూత పెట్టేసి దమ్ చేసుకోవాలి ఒక మినిట్స్ 15 మినిట్స్ పెట్టుకుంటే దమ్ అయిపోతుంది అంతే అండి మన మీల్ మేకర్ బిర్యానీ రైస్ రెడీ ఆఫ్ చేసి కుక్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి కొద్ది కొద్దిగా కలుపుకోవాలి చూసారా మంచి కలరు మంచి స్ట్రక్చరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ.